అనంతపద్మనాభస్వామి ఆలయ రహస్యం ఏమిటో మీకు తెలుసా? కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం నీళ్లమాడగల్లో 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాశుల కొద్దీ బంగారం, వజ్రవైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. మరి ఆలయం వెనక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపద్మనాభస్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పౌళిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభునిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నీలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయమైంది. కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇటీవలే ఆలయ బాధ్యతను ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగించినట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంతపద్మనాభస్వామి ఆలయం వెనుక ఉన్న కథనమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామివారికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటుంది. స్వామివారి గురించి 12 మంది ఆడవాళ్ళలో ఒకరైన నమ్మాళ్ళవారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్నట్టు ఆ ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 267 క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా డ్రావెన్ కోర్ రాజకుటుంబం ఏలువడిలో ఈ ఆలయం ఉంది. స్వామివారి మూల విరాట్ను ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావటం వల్ల తలను, చేతిని, పాదాలను వేరువేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్ కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేలసాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 2011 ఆలయ పాలక మండలి గుడి నీలమాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ABCDEF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కళం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ డి ఆగ్నేయంలో రూమ్ ఎఫ్ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాసుల కొద్దీ లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా. నీలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభస్వామి ఆలయం వెనుకనెట్టింది. ఆలయంలోని 6 నీలమాళిగల్లో ఇప్పటికే 5 నీలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 500,000,000,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. 5 గదులు తెరిచినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటం తెరవటం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నీళ్లమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెలకట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు.